बीजेपी एमपी टीजी वेंकटेश मीडिया तो మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సమయ కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు అప్పుడు కనపడలేదా మీకు ఇది నీటి పారుదల లేకపోతే పవర్ ప్రాజెక్టా అప్పుడుట్లా ఆమోదించి అట్లే ముందుకు పోయారు మీరు కూడా మంత్రివర్గంలో భాగస్తులు కదా ఇలాగా మీ ముఖ్యమంత్రులు మీ తెలంగాణ ప్రాంతం సంబంధించిన వాళ్ళు పోతిరెడ్డి ప్రాజెక్టు ఇవంతా ఫౌండేషన్లు వేయటమే కాకుండా అలొకేషన్ కూడా టీఎంసీని ఇచ్చారు కొంతమంది ఎక్కువ చేశారు మళ్ళీ కొంతమంది తక్కువ చేశారు మళ్ళీ ఎక్కువ చేయటం అలాట్మెంట్ జరిగింది మళ్ళీ పోతిరెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు రావాలంటే మరి ఎలా వస్తాయండి 841 నుంచి 874 వరకు ఉంటే గాని పోతిరెడ్డి ప్రాజెక్టుకు 851 నుంచి 874 వరకు నీళ్లు ఉంటే గాని అది గ్రావిటీ రూట్లో పోతిరెడ్డి ప్రాజెక్టు నీళ్లు రావు మళ్ళీ పోతిరెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు కావాలంటే అది మెయింటైన్ చేయాలి వాటర్ ఇవి అన్ని కొన్ని అండర్స్టాండ్ ప్రాక్టికల్ చూసుకోవాలి అన్ని లిఖితపూర్వకంగా ఉండాలి పోతిరెడ్డి ప్రాజెక్టు కట్టినప్పుడు మీ వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు మళ్ళీ దానికి నీళ్లు పోవాలంటే 874 లో 854 నుంచి 874 పెడితేనే కదా పోయేది నీళ్లు లేకపోతే ఎలా పోతాయి నీళ్లు లేదు నేను పవర్ వాడతాను పవర్ ప్రాజెక్ట్ చెప్పారు మా తాతలు ముత్తాతలు మీరు అదే ఫాలో అయితే ఈ అగ్రిమెంట్లు నేను ఒప్పుకోవు పాతకాలం అగ్రిమెంట్లే చేంజెస్ నేను ఒప్పుకోను అంటే సమయ కాంద్రగానే ఉండుకు ఈ అగ్రిమెంట్ ఒకటి తీసుకురేసారు మేము కూడా ఒప్పుకోం రాష్ట్ర విభజన విల్ గో బ్యాక్ టు ది సమయ కాంద్ర నువ్వు నీటిపారుదల ప్రాజెక్ట్ కాదు శ్రీశైలం ఇది ఎప్పుడో ఉన్నది పవర్ ప్రాజెక్ట్ అని మీరు అన్నప్పుడు మేము అంటాం సమయ కాంద్రగానే వెళ్ళిపో లేదు నిజాం గారు వస్తారు ఆయన కూడా పరిగెత్తుకొని వస్తాడు నిజాం గారు మేము కూడా మా అగ్రిమెంట్ ఒప్పుకోము సైనిక యాక్షన్ తీసుకున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మేము ఒప్పుకోము ఈ తెలంగాణ నా రాజ్యం అని కూడా అనొచ్చాను తెలంగాణలో ఎలా ఉందంటే తెలంగాణ ప్రాంతాన్ని మహారాష్ట్రకు పోయింది కర్ణాటక పోయింది మిగిలిన భాగం సమయకాంద్రగా మారింది ఆ ప్రాంతం పోయింది ఎవరికి ఇచ్చేం కొట్టినట్లేదు పైన నీళ్లు తోడుకుంటారు కర్ణాటకలో మహారాష్ట్రలో కృష్ణా నుంచి గోదావరి నుంచి వచ్చే దాని గురించి ఎప్పుడు మాట్లాడు కేసీఆర్ గారు మన ఆంధ్ర అది ఎలా దోపిడీ చేయాలనే దాంట్లో ముందుకు వెళ్తాం ఆంధ్రా లభ్యమయ్యే నీటిని ఇది ఎంతవరకు సబబు ఎంతవరకు న్యాయం అనేది మనం చూడాలి మరి ఇవంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడంతా ఏమైతే ఉందంటే అది రియల్గా ఆయన ఫైట్ ఇస్తున్నాడా లేకపోతే ఈ తెలంగాణ ఎలక్షన్స్ ఒకటి ఉన్నది ఇప్పుడు ఆ తెలంగాణలో హుజరాబాదు బై ఎలక్షన్స్ ఒక చిన్న బై ఎలక్షన్స్ ఉంది ఆ హుజరాబాద్ బై ఎలక్షన్ గాను హుస్కాకి మాకు నీళ్లు చేసి ఆయన గెలవాలనుకుంటున్నాడో తెలియదు నాకు ఎందుకంటే మన చంద్రశేఖర్ గారు కల్వకుంట చంద్రశేఖర్ గారు మేధావి నవరసాలు ఉంటాయన ఆయనలో ఆయన ఎలా ఉంటాడంటే తీపి కబుర్లు చెప్తాడు చేదు కబుర్లు చెప్తాడు మరి మన దీంట్లో ఉంటుంది చూడండి మనం కొత్త సంవత్సరం పండగ చేసుకునేటప్పుడు ఉగాది పండగ అప్పుడు మనం ఎలా పచ్చడి చేసుకొని తింటామో ఎన్ని రకాలు కలుపుతామో తీపి స్పైసీగా అన్నీ ఉంటాయి ఈయన మాటలు కూడా స్పైసీగా ఉంటాయి తీయగా ఉంటాయి ఇవన్నీ జతకు ఇప్పుడు మతిమరుపు కూడా వచ్చేసింది ఆయనకు ఆ మతిపరుపు వల్ల చేస్తున్నాడా లేకపోతే హుజరాబాద్ ఎలక్షన్ దాన్ని గెలవాలని ఇది చేస్తున్నాడా లేకపోతే రియల్గానే ఇది పవర్ ప్రాజెక్టుగా నేను తీసుకుంటాను నాకు ఇప్పుడు జరిగిందేమంత అగ్రిమెంట్లు నాకు గుర్తులేవు సమైక ఇది తెలంగాణ విభజన కూడా నాకు గుర్తులేదు సమైక ఆంధ్రగానే పోతాం ఇది పవర్ ప్రాజెక్టుగానే తీసుకుంటాం అని అంటాడా ఏమంటాడో ఈయనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రభుత్వం దీనికి ఏమాత్రం గండి కొట్టినా మీ ప్రాజెక్టులు ఎత్తిపోతల ప్రాజెక్టులు అంతా ఎత్తిపోతలు అయిపోతాయి చాలా క్లారిటీగా అంతకుముందు జడ్జిమెంట్లు కూడా ఇచ్చారు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఈ పోతిరెడ్డి ప్రాజెక్టులు కానీ మిగతావి కానీ రాయలసీమలో ఉండే ప్రాజెక్టులు కానీ తెలుగు గంగ కానీ ఇవంతా మీకన్నా మీ ఎత్తిపోతల ప్రాజెక్టుల కన్నా ముందు కట్టిండేవి దీనికి ఇచ్చిన తర్వాతనే నీటిని తర్వాత వీళ్ళకి ఇవ్వాలి ఇది ఒక సిద్ధాంతం
నీటి పారు దల కింది భాగాల్లో ఉండే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎదుగు వెనక ఉండే ప్రాంతాలు వాడుకునే దానికి లేదు ఇది బేసిక్ ప్రిన్సిపల్ నీటి పారుదలని అడ్డుకునే దానికి ఎవరికి హక్కు లేదు కింది దిగువ ప్రాంతం వాళ్ళు ఒప్పుకుంటేనే ఎగువ ప్రాంతం వాళ్ళు వాడుకోవాలి గోదావరి కృష్ణ రెండు దిగువ ప్రాంతాలు మేము ఒప్పుకోకపోతే మీకు ఏమీ ఉండదు నోట్లో మట్టి పడుతుందని గుర్తుపెట్టుకోవాలని తెలంగాణ నాయకులకు తెలియజేస్తున్నాను ఒక కేసీఆర్ గారు పోలీస్ యాక్షన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ఎలా నిజాం ప్రభుత్వం మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నాడో అలాగే మీరు పోలీస్ యాక్షన్ తీసుకునే దానికి శ్రీశైలం ప్రాజెక్ట్ మీ కంట్రోల్లో తీసుకునే దానికి పోలీసులు పంపుతారని మీరు ఇది ఒప్పుకుంటారా ఎవరైనా రాయలసీమ ప్రాంతం వాళ్ళు సూసైడ్ చేసుకోరు నిలబడతారు చొక్కా తీసేసి కాల్చడానికి దమ్ముంటే అంటారు అలాంటి తత్వం ఉండే రాయలసీమ నాయకులు రాయలసీమ నాయకులు కనుక రెచ్చిపోతే ప్రజలు కూడా రెచ్చిపోతారు మీ వాళ్ళు ఎవరు అక్కడ ఉండలేరు పరుగులు తేల్చి వస్తుందని తెలియజేస్తున్నాను ఇలాంటి వేషాలు వేయరాదు ఇది డెమోక్రసీ కంట్రీ పోలీస్ రాజ్యం చేస్తానంటే మీకు అది ఒప్పుకునే సిద్ధాంతం కాదు దాని మీద పోలీసులను అక్కడ పంపించి గన్లు తీసుకొని వచ్చి రావటమే అది దురంకారము దాని మీద మన వాళ్ళు మన స్టేట్ గవర్నమెంటు దాని మీద చర్యలు తీసుకోవాలి దాని మీద కోర్టుకు పోయి ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఇది సివిల్ వార్కు దారితీసే విధానంగా ఉంటుందని మనం ముందుకు పోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇక మనకు ఈ వాటర్ సమస్య వచ్చేటప్పటికి మన నాయకులు మన ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉండే నాయకులు ఒకటిగా మలిసిపోవాలి ఒకటే ఒక సబ్జెక్ట్ మీద పోవాలి దీంట్లో మళ్ళీ డిస్ప్యూట్స్ నువ్వు ఇలా చేస్తావు నేను ఇలా చేశాను అనేది దీంట్లో పెట్టుకోరాదు దీంట్లో నీటి సమస్య తరతరాలు మళ్ళీ పొరపాట్లు జరిగితే తరతరాలు నాయకుల్ని క్షమించరు సో దీంట్లో మాత్రం మన నాయకులు ఎక్కడ పొరపాటు పడకుండా అందరూ ఒకే దారిలో ఉండాలి ఒకే మాట మీద ఉండాలి అప్పుడే మనకు డెఫినెట్గా వస్తాయి కేసీఆర్ గారు ఇంకోటి తెలుసుకోవాలి మా నాయకులు భయపడే పని లేదు మీరు బెదిరిస్తే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ ఇక్కడుండే నాయకులకు అక్కడ ఓట్లు ఉన్నాయి మీ తెలంగాణ నాయకులు ఉండే ఓట్లు మా ప్రాంతాల్లో లేవు ఓట్లు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏమైనా తీసుకోండి పర్సంటేజ్ పాపులేషన్లో తీసుకోండి మీలో ఉండే పాపులేషన్లో ఎంతమంది ఉన్నారు చూడండి మీరు ఎలా ఉంటుందంటే కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వస్తే హైదరాబాద్లో ఆంధ్ర గానం పలుకుతారు అలాగే వేరే ఎలక్షన్స్ కరీంనగర్లో ఎలక్షన్స్ వచ్చాయనుకోండి అప్పుడు ఆంధ్ర వాళ్ళు గోచి పీకి పరిగెత్తేయాలంటారు మీకు ఎలా కావాలో నాలుగు వెన్నెముక లేనిది ఎలా కావాలో ఎలా సందర్భంలో ఎలా మాట్లాడాలో మీకే తెలుసు ఇంకెవరికి తెలీదు ఇక్కడ మాటలు గారిని వదిలి ఉభయలు సుఖంగా సంతోషంగా జీవించాలి ఒక కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ గాను మీరు ఇలా రెచ్చిపోతే తప్పైతుంది ఒకవేళ పొరపాటునైతే మీరు కూడా మీరు కట్టిన ప్రాజెక్టులంతా స్టాండ్ స్టిల్ అయిపోతాయి ముందు మాకే రైట్ ఉంటుంది మొట్టమొదట కట్టిన ప్రాజెక్టులకు తీసుకున్న తర్వాతే తీసుకోవాలి దిగువ ప్రాంతంలో పారే నీళ్ళకు ఆ ప్రాంతం వారు పర్మిషన్ ఇస్తేనే ఎగో ఉండే ప్రాంతాల వారు వాడుకోవాలి ఇది ఒక కాన్స్టిట్యూషనల్గా రైటు ఇది న్యాచురల్ జస్టిస్ రైట్ ఇది దిగువ ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా రైట్ ఉంటుందని తెలియజేస్తూ ఇటువంటి కొద్ది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి యాక్చువల్లీ ఈ సమస్య రాయలసీమ నీటిపారుదల సమస్య లాస్ట్ సండే మేము పెట్టుకున్నాం ప్రెస్ మీట్ బీజేపీ పార్టీ తరఫున స్టేట్ బీజేపీ పార్టీ తరఫున దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షులు గారు మరణించటం వల్ల పోస్ట్పోన్ చేయటం జరిగింది ఇంకొక రెండు మూడు రోజుల లోపల దీనికి శ్రీకారం చుట్టి బీజేపీ కూడా దీంట్లో 100% మన ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా పోరాడుతుందని బీజేపీ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని దీంట్లో ఏమాత్రం సంకోచించే పని లేదని దీని మీద ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇంకా మరి ఒకతోటి మన నాయకులు చెప్తున్నాను మీ పర్సనల్ ఫైటో రాజకీయ ఫైటో అవన్నీ పక్కకు పెట్టండి ఒకే తాటి మీద రండి ఈ సబ్జెక్టు మీద మాత్రం మీరు విభేదంలో పొరపాటున విభేదించుకొని మీరు అది ఆయన ఇది ఈయన అది అని చెప్పుకొని మీరు ముందుకు పోయినారంటే మన ప్రాంతాలకు భవిష్యత్తు లేకుండా
శూన్య ప్రపంచంలో మనం వెళ్ళిపోవాల్సి వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం. ఏమన్నా అడిగేది ఉంటే అడగచ్చు. పెద్ద క్లారిటీ కాదండి. 2015లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన దానికి సంతకాలు పెట్టారు ఇద్దరు. ఆయన మర్చిపోతున్నాడు. ఆయన మర్చిపోవటమో లేకపోతే నేను ఒప్పుకోవటం లేదో ఏదో ఒకటి చెప్తుంటాడు ఆయన. సో దాన్ని మనం ఆయన అది బేస్ తీసుకున్నానంటే నేను అదే చెప్తాము. ఒకవేళ అది కూడా మర్చిపోండి, మీరు మర్చిపోయినట్టే సమయకాంధ్రగానే ఉందనుకోండి. తెలంగాణ ఈ అగ్రిమెంట్కు మీరు వాల్యూ ఇవ్వరంటే, 2015లో అగ్రిమెంట్కు మీరు వాల్యూ ఇవ్వరంటే విభజన కూడా ఇవ్వరాదు వాల్యూ. లేకపోతే మీ ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి కదా, ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నాయని లిఫ్ట్లో, లెఫ్ట్ అండ్ రైట్ లిఫ్ట్ ఇరిగేషన్స్ కడుతున్నారు, అది కూడా చేయాలి. ఇంకోటి పవర్ వచ్చి 60% అలొకేషన్ తీసుకున్నాడు ఆయన థర్మల్లో. తెలంగాణలో పవర్ లేదు, 60% తీసుకున్నాడు. ఎప్పుడు థర్మల్ పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నాడో బ్యాక్అవుట్ అయిపోయాడు. లేదు, ఆంధ్ర నుంచి మేము తీసుకోము, 40% మాకు చాలు, మాతో ఉండేవి చాలు అన్నారు. ఈ విధంగా మాట మారుస్తుంటారు, మా నాయకులు సరెండర్ అవుతుంటారు.